అక్రమాలు జరుగుతున్న రెవెన్యూ అధికారుల చోద్యం. నిర్మాణం చేపట్టవద్దన్న ఆంక్షలున్న బేఖాతర్. కళ్ళ ముందే నిర్మాణం పూర్తయినా పట్టించుకొని రెవెన్యూ అధికారులు. పేదవాడు కూలీనాలి చేసుకుని అప్పు సొప్పు చేసి పైసా పైసా కూడబెట్టుకుంటూ 60 గజాల స్థలంలో రేకుల గుడిసె నిర్మించుకుంటే అక్రమ నిర్మాణం పేరుతో కూల్చివేస్తారు రెవెన్యూ అధికారులు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేని పలు నిర్మాణాలు జరుగుతున్నా అవి పూర్తవుతున్నా చర్యలు తీసుకోవాల్సిన అదే అధికారులు చేతులు ముడుచుకుని చోద్యం చూస్తున్నారు. కళ్ళ ముందే అక్రమంగా నిర్మాణం జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారుల తీరు పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో చోటు చేసుకుంది. స్థానిక మీనాక్షి ఆసుపత్రి భవనం ముందు రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డు ఇప్పుడు కనబడడం లేదు. అది ఏమైందో ఎవరికి తెలియదు. అక్రమ నిర్మాణం అంటూ రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. అక్రమాలు జరుగుతున్న రెవెన్యూ అధికారుల చోద్యం. నిర్మాణం చేపట్టవద్దన్న ఆంక్షలున్న బేఖాతర్. కళ్ల ముందే నిర్మాణం పూర్తయినా పట్టించుకొని రెవెన్యూ అధికారులు. రెవెన్యూ అధికారుల ఆంక్షల్ని బేఖాతరు చేస్తూ భవన నిర్మాణం పనులు కూడా పూర్తి చేశారు. ఆసుపత్రి యాజమాన్యం ఇంత చేస్తున్నా అధికారులు వారిపై ఎలాంటి చర్యలకు దిగట్లేదు. అధికారుల నిర్లిప్తతపై స్థానికంగా పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో జవహర్ నగర్ టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక పెద్ద మనిషికి లక్షల్లో ముడుపులు ముట్టినట్లు కూడా వార్తలొస్తున్నాయి. మరోవైపు ఆ పెద్ద మనిషే ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా పెద్దన్న పాత్ర వహిస్తున్నాడంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో పెద్దల హస్తం లేకుంటే ఆంక్షలు ఉన్నప్పటికీ సంవత్సరం నుండి నిర్మాణ పనులు జరుగుతున్నా ఎన్నోసార్లు అధికారులకు కంప్లైంట్ చేసినా చర్యలు తీసుకోకపోవడమే దీనికి నిదర్శనంగా స్థానికులు భావిస్తున్నారు. ఇంతటి భారీ అక్రమానికి పాల్పడ్డ ఆసుపత్రి యాజమాన్యంపై రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే చూస్తుంటే ప్రభుత్వం ఇచ్చే జీతాల కన్నా అధికారుల మొడుపులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రెవెన్యూ అధికారుల అవినీతిపై విచారణ జరిపి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని, అక్రమ నిర్మాణదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమాలు జరుగుతున్నా రెవెన్యూ అధికారుల చోద్యం. నిర్మాణం చేపట్టవద్దన్న ఆంక్షలున్న బేఖాతర్. కళ్ల ముందే నిర్మాణం పూర్తయినా పట్టించుకొని రెవెన్యూ అధికారులు.